సో ప్రభుత్వంపై కాగ్ లెక్కల్ని ఆయన ముందుకు పెడుతూ ఆయన మాట్లాడుతున్న మాటలు నిజంగా హర్షించదగ్గ విషయమే కానీ ఆయన ఇదే విషయాన్ని గత ప్రభుత్వంలో ఏ రోజు మరి ఏ లెక్కలు తీసుకురాకుండా ఎందుకు వచ్చారు ఎందుకు రాలేదు అనేది ప్రజలు చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు అనేది ఆయనకు అర్థం కావాలి సాక్షాత్తు ప్రధానమంత్రి పోలవరాన్ని ఏ విధంగా వాడుతున్నారు అనేది ఆయన మాట్లాడినప్పుడు మరి ఎందుకు బయటికి రాలేదు అనేది ఆయన సమాధానం చెప్పాలి ఇక ప్రభుత్వ ఆసుపత్రుల గురించి ఎలకలు వచ్చి పేషెంట్లను తినేస్తుంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బయటికి ఎందుకు వచ్చి మాట్లాడలేదో ఆయన సమాధానం చెప్పాలి ఇక ప్రభుత్వ డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా ఖర్చు పెడతానంటే పంటి నొప్పి వస్తే సింగపూర్కి వెళ్ళారు మంత్రులు అంటే మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదో ప్రజలు గమనిస్తారు ప్రజలకి గుర్తుంటుంది అనేది ఆయనకు అర్థం కావాలి ఇది ఏమీ ఆయనకు పట్టనట్టుగా ఇక ఒక వర్గానికి నేను సంబంధించిన వాడిని కాదంటూ కేవలం గోదావరి జిల్లాల్లోనే యాత్ర సాగిస్తున్న పవన్ కళ్యాణ్ తాలూకు చేసిన ప్రసంగాన్ని మీ పార్టీ ఏ విధంగా చూస్తాను వాసుబాబు గారికి గుడ్ మార్నింగ్ అండి హరిగారికి అలాగే విజయబాబు గారికి ఈరోజు ఈ పరిణామాలు చూస్తూ ఉంటే ఈ యొక్క కాగు నివేదికని ఈ రకంగా ముందుకు తీసుకొచ్చి ఆయన సుమారు చెప్పాల్సిన చెప్తా ఉన్నారు అన్నీ రూఢీగా లేకుండా ఎక్కడా కూడా రూఢీగా లేకుండా గత ప్రభుత్వంలో ఇదే కాగ్ నివేది కాగ్ నివేదికను గురించి మాట్లాడలేదు ఆ నివేదిక గురించి మాట్లాడలేదు అక్కడ చేసిన తప్పుల గురించి మాట్లాడలేదు ఈరోజు ఈ వారాహి యాత్రలో పశ్చిమ జిల్లా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలోనే యాత్ర చేస్తూ ఒక్కో చోట ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఈ యొక్క నివేదిక గురించి మాట్లాడతాం గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే హాస్పిటల్ మీరు అన్నట్టు ఉందాక గుంటూరు హాస్పిటల్లో మరి పెద్ద హాస్పిటల్ జిల్లా రాష్ట్రంలోని పెద్ద ఆసుపత్రి అది అక్కడ ఎలకల కొరికి బాలుడు చనిపోతే కూడా ఆ రోజు మాట్లాడలేదు ఈ పంటి నొప్పుల కోసం అమెరికా ఇతర ఇతర రాష్ట్రాల వెళ్ళి కూడా ఇతర దేశాల వెళ్ళి కూడా వైద్యులటువంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడలేదు ఆ రోజు నరేంద్ర మోడీ ఈరోజు మీతో ఎవరైతే షేర్ చేసుకున్నారో నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఎలక్షన్లో చెప్పారు పోలవరం ఏటీఎంలా వాడుకుంటున్నారని చెప్పి ఆయన నోటితో ఆయనే చెప్పాడు దాని గురించి ఆ రోజుని కూడా విమర్శించలేదు ఆయన ఈరోజు ఈ యొక్క డైవ మైండ్ డైవర్ట్ చేయటం కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేయటం కోసం ప్రజల్లో లేని ఆలోచనలు తీసుకురావడం కోసం ఈరోజు ఈ వారాహయాత్రను పెట్టుకుని ఈ రకంగా ప్రజల మధ్యకి వచ్చి ప్రభుత్వం మీద నిజంగా ఈరోజు చూస్తూ ఉంటే ఇంత విజయబాబు గారు కూడా చెప్పారు మరి యొక్క మహిళలు గురించి లేకపోతే వాలంటీర్స్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉంటే కొంచెం బాధ కలుగుతూ ఉంది కారణం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది కోవిడ్ కష్టకాలంలో వలస వెళ్ళారు కోవిడ్ ఉన్న పరిస్థితి కోవిడ్ ట్రాఫికింగ్ గురించి యా చెప్పండి సారీ టు ఇంటరప్ట్ అంటే ఈ ఈరోజు అంటే ఏం లేదు సార్ అంటే చెప్పేది ఏంటంటే ఆ టైంలో ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థను అర్థం పెట్టుకుని ఇలా చేస్తారని చెప్పి వాళ్ళు అన్నారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థలో వచ్చిన తర్వాత కోవిడ్ కష్ట సమయంలో వాళ్ళు ఎంతవరకు ఉపయోగపడ్డారు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ రోజు అంత చేయటం కానీ ఆ సంక్షేమ పథకాలు అందజేసే విషయంలో కానీ లేదా ఆ రోజు ఫీవర్ తోటి బాధపడి ఎవరన్నా ఫే ఈ కోవిడ్ వచ్చి ఇంట్లో ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసే విషయంలో కానీ ఎంతవరకు వాళ్ళు వ్యవస్థ ఉపయోగపడేది ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి దాన్ని అడ్డం పెట్టుకుని మనం ఏదో ఈ చిన్న పా పాయింట్ని ఎక్కడో నేషనల్ వైజులోనూ ఇంటర్నేషనల్ వైజులోనో తీసుకున్న పాయింట్ని తీసుకొచ్చి ఈరోజు ఈయన ఈ రకంగా మాట్లాడుతు అనేది ఈ ఈ యొక్క ఇది చాలా కా చాలా కరెక్ట్ విషయం కాదు ఇందాక విజయవాడ లెక్కలు కూడా చెప్పారు సేమ్ ప్రతి రాష్ట్రంలో జరిగే విషయంలోనే దీన్ని తీసుకోకుండా ఇక్కడ ఏదో ఒక్క వాలంటీ వ్యవస్థ మీదే బురద చెల్లెలాగా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు అలాగే ఈ ఈ ముఖ్యమంత్రి గారిని కూడా నేను ఏకవచ్చినందు పిలుస్తాను నేను ఇక్కడ నుంచి ఏలూరు సభ నుంచి ఏకవచ్చిన పిలుస్తానని చెప్పిన నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క సీట్లు యాభై ఒక్క శాతం ఓట్లతోటి ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఎంచుకోవడం జరిగింది వాళ్ళకి ప్ర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలానా మేలు జరుగుద్దని ఆ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు కానీ నా పాదయాత్రలు ఇచ్చిన హామీలు కానీ మరి ఆయన అమలు చేస్తారని ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని ఆయన నూటికి తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం ఇవాళ హామీలు నెరవేర్చుతూ నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఇవాళ ప్రజలందరూ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి పది కాలం పాటు ఉండాలి మా అందరికీ మంచి జరుగుతుంది మా కుటుంబాలు మేలు జరుగుతుంది మా పిల్లల చదువులు మేలు జరుగుతుందని చెప్పి ఈరోజు ప్రజలందరూ కీర్తించబడుతున్నారు ముఖ్యమంత్రిని ఈ రకంగా ఏకవచ్చిందంటే పబ్లిక్లో తప్పట్లు కొట్టుచుకోవడం కోసమో లేకపోతే ఆయన ఇమేజ్ పెంచుకోవడం కోసమో నేను ఏకవచనంతో పిలుస్తాను నేను ఇలా ఇలా అది చాలా మనకి సమయం తక్కువగా ఉంటుంది అరగంట కావాలి కాబట్టి సో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే కొత్తగా ఆయన సో తల్లి గురించి మాట్లాడారు నిజంగా పవన్ కళ్యాణ్ తల్లి చిరంజీవి గారి తల్లి నాగబాబు గారి తల్లి అందరూ ఒకటే సో అందరూ కూడా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను ప్రత్యక్షంగా గమనిస్తూ ఉంటాను నిజంగా చాలా గౌరవం ఇస్తారు చాలా గౌరవం ఇవ్వాలి కూడా సో కానీ కొత్తగా ఆయన వైసీపీ నాయకులు నా తల్లి గురించి మాట్లాడారు బిడ్డ గురించి మాట్లాడారు భార్య గురించి మాట్లాడారని ఒక కొత్త వాదన నేను తీసుకొస్తున్నారు అంటే చంద్రబాబు గారికి ఒక ఖచ్చితంగా ఒక ఆలోచన ఉంటుంది ఏంటంటే అది ప్రజలకి అంటే ప్రజలకి మెమరీ పవర్ చాలా తక్కువ ఉంటుంది ఉన్నా కూడా అది షార్ట్ మెమరీ అనేది ఆయన ఆలోచన అది బాగా వంట పట్టించుకున్న పవన్ కళ్యాణ్ గతంలో ఆయన ఏం మాట్లాడారు నిజంగా ఆయన తల్లి గురించి ఒక రకంగా బయటికి తీసుకొచ్చి మాట్లాడింది ఎవరు ఆయన ఒకరోజు మిలిటరీ డ్రెస్ వేసుకొచ్చి ఇక్కడే మన ఫిలిం నగర్లో ఫిలిం ఛాంబర్లో అటు ఇటు తిరిగి అసలు మొత్తం ఇండస్ట్రీని అంతా ముందు పెట్టుకొని ఒక గంభీరం ప్రదర్శించి నేను ఏదో చేసేస్తాను అని అటు ఇటు తిరిగి ఆ తర్వాత ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు అది ఖచ్చితంగా గుర్తుంటుంది ప్రజలకి అది ఎందుకు గుర్తుండదు అనుకుంటారో మరి ఆయన తెలియదు